లేడీ అగోరి ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు తీసుకెళ్లి మహారాష్ట్ర బోర్డర్లో వదిలేశారో ఆమెను అటు నుంచి హరిద్వార్ అటువైపు వెళ్ళమని చెప్పి పోలీసులు అయితే సూచించడం జరిగింది. తిరిగి తెలంగాణకు రావద్దు మాత్రం అని కరాకణిగా చెప్పారు. అయితే ఆమె అటు నుంచి ఏపీకి అయితే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఏపీలోనే పర్యటిస్తున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఆమె అక్కడ ఉన్నటువంటి కొన్ని గుళ్ళను కావచ్చు వాటిని కూడా దర్శనం చేసుకుంటూ ఉంది. ప్రస్తుతం ఆవిడైతే శ్రీకాళహస్తికి చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తిలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. లేడీ అగోరి చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ గురయ్యారు. అసలు ఏం జరిగిందంటే లేడీ అగోరి ఏదైతే అన్ని పుణ్యక్షేత్రాలను పర్యటిస్తూ అక్కడ దర్శనాలు చేసుకుంటూ ఉందో అలాగే శ్రీకాళహస్తికి కూడా ఆమె చేరుకోవడం జరిగింది. అయితే ఆమె శ్రీకాళహస్తిలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఆమెని అడ్డగించడం జరిగింది. ఎందుకు అంటే అగోరి అనే వాళ్ళు ఎవరైనా కానీ నగ్నంగానే ఉంటారంటే అఘోరా కావచ్చు అఘోరి కావచ్చు కూడా నగ్నంగానే ఉంటారు వాళ్ళు. ఆవిడ అలా దుస్తులు లేకుండా అంటే ఒంటి మీద నూలు పొక్కు కూడా లేకుండా నగ్నంగా ఉంటే మాత్రం ఆ గుడిలోకి అనుమతించమంటూ వాళ్ళైతే స్పష్టం చేయడం జరిగింది. అలా ఉండే పరిస్థితుల్లో మాత్రం మిమ్మల్ని గుడిలోకి రానివ్వము స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలు కాదు అని చెప్పి వాళ్ళైతే స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఆమెను వస్త్రాలు కట్టుకోమని చెప్పగా ఆవిడ చెప్పింది ఏంటంటే నేను అఘోరి దీక్ష తీసుకున్నాను ఆ వస్త్రాలు ధరించడం అనేది మా దీక్షకు అనేది వ్యతిరేకం అవుతుంది కాబట్టి నేను ఎలాంటి వస్త్రాలు ధరించను నేను ఇలాగే స్వామివారిని దర్శించుకుంటాను అంటూ అఘోరి అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం మాత్రమే కాకుండా ఒక చిన్నపాటి అలజడి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా అఘోరి దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడతో పాటుగా ఎప్పుడు కూడా ఒక క్యాన్లో పెట్రోల్ అయితే క్యారీ చేస్తూ ఉంటుంది. ఆ ఏదైతే ఆమె దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ తీసుకొని ఒక్కసారిగా తన ఒంటిపై పోసుకుంది తాను ఆత్మార్పణ చేసుకుంటాను అంటూ ఆత్మహత్యకు పాల్పడతానంటూ అక్కడ హల్చల్ చేయడం జరిగింది. ఏదైతే ఆ క్యాన్ తీసుకొని ఒంటి మీద పోసుకోవడం మాత్రమే కాకుండా తన కారు మీద కూడా ఆ క్యాన్లో ఉన్నటువంటి మొత్తం 10 లీటర్ల వరకు ఉన్నటువంటి పెట్రోల్ని అటు తన ఒంటి మీద పోసుకున్నారు. అంతేకాకుండా కారు మీద కూడా పోయడం జరిగింది. ఏదైనా కానీ ఒక్క నిమిషం అట్లా గ్యాప్ వచ్చినా కానీ తాను ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయినట్లుగా కనిపించింది అన్నమాట. ఆ ఘటన ఏదైతే జరిగిందో దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు భక్తులు కావచ్చు పోలీసులు మాత్రమే కాకుండా సిబ్బంది కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలు అఘోరి ఏం చేస్తోంది అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అసలు ఎందుకు ఆత్మార్పణ చేసుకోవాలి అంటే ఆమెను ఏదైతే స్వామివారిని దర్శించుకోవడానికి వాళ్ళు నిరాకరించారో నన్ను ఎలా ఆపుతారు అంటే నా స్వామి దగ్గరికి నేను వెళ్తుంటే నన్ను మీరు ఎలా అడ్డగిస్తారు నన్ను ఎలా ఆపుతారు మీకు ఇది అసలు ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ ఒంటి మీద పోసుకుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆమెను వారించి ఆమెతో మాట్లాడి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆమెని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా వినే పరిస్థితి కనిపించలేదు. ఇక వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి ఆమె ఒంటి మీద పోయటము అలాగే అటు కారు మీద కూడా మొత్తం బకెట్ల కొద్ది నీళ్లు అయితే పోసారనమాట. పోసి ఆమె ఏదైతే తలపెట్టిందో ఆ కార్యం ఏదైతే ఉందో దాన్ని అడ్డగించడం జరిగింది. వాళ్ళు అంటే ప్రస్తుతానికైతే అఘోరిని నిలువరించే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే ఆ అఘోరి చేసినటువంటి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేయడం జరిగింది. ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు భక్తులు కావచ్చు ఏదైతే ఆ శ్రీకాళహస్తికి సంబంధించి ఆలయం చుట్టూ ఈ షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు అందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకు అంటే అసలు ఆత్మార్పణ చేసుకోవడానికి ఆవిడంటే ఒక క్షణం కనుక గ్యాప్ ఉన్నట్లయితే లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు త్వరితగతిన స్పందించకపోయి ఉన్నట్లయితే నీళ్ళు తీసుకొచ్చి ఆమె మీద కనుక పోయకపోయినట్లయితే ఒక చిన్న అగ్గి రవ్వ ఒక్కటి ఏది రాజుకున్నా కానీ లేదంటే అదృచికంగానో లేకపోతే కావాలని ఎవరైనా ఏదైనా దుసాహసానికి ప్రయత్నించినా కానీ ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలకు సంబంధించి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అటు హిందువులకు సంబంధించి కావచ్చు ఈ అఘోరాలకు సంబంధించి కావచ్చు ఒక పెద్ద వివాదంగా అయితే మారేది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అంటే ఆ తర్వాత వాళ్ళు నీళ్లు పోయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆమెకి వస్త్రాలు కూడా కట్టడం జరిగింది. వస్త్రాలు కట్టిన తర్వాత మళ్ళీ ఆమె ఎప్పుడు కూడా ఆమెతో పాటు ఆ పూజకు సంబంధించినవి కావచ్చు అటు విభూది లేకపోతే పసుపు అలాంటివన్నీ కూడా ఆమె కారులోనే పెట్టుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వెంటనే ఏదైతే ఆ నీళ్లు పోసి అక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బంది మహిళా పోలీసులు కూడా ఆమెకి ఒక వస్త్రాన్ని అయితే చుట్టడం జరిగింది ఆమె ఉంటే చుట్టూ కూడా. ఆ తర్వాత ఆమె వెళ్ళి ఆమె కారులో ఉన్నటువంటి విభూది చితాభస్మం అలాగే పసుపు అలాంటివన్నీ కూడా తీసుకొని ఆమె మళ్ళీ అలంకరణ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆమెని ఇప్పుడన్నా కానీ అంటే ఆవిడ మాత్రం వస్త్రాలు ధరించడానికి అయితే నిరాకరించింది. ప్రస్తుతానికి వాళ్ళు బలవంతంగా కట్టడం అయితే జరిగింది కానీ ఆవిడ
వాటిని ఉంచుకుంటుందా, దర్శనానికి వెళ్ళేటప్పుడు అసలు నిజంగానే ఆ వస్త్రాలని తీసేసి నేను అఘోరిగానే దర్శనానికి వెళ్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి అటు పోలీసుల తీరుకు సంబంధించి కూడా అంటే కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయన్నమాట. ఎందుకంటే అఘోరాలు కావచ్చు, అఘోరీలు కావచ్చు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళైతే ఖచ్చితంగా నగ్నంగానే ఉంటారు, ఎవరు కూడా ఎలాంటి వస్త్రాలు ధరించరు. ఈ లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో, ఈవిడ మొదటి నుంచి కూడా అంటే ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆవిడని అందరూ కూడా నగ్నంగా ఉండడం మాత్రమే చూసారు. ఆమె ఎప్పుడు కూడా వస్త్రాలు అయితే ధరించలేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆవిడ ఏవైతే పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగారో అక్కడికి అన్నిటికీ కూడా ఆమె నగ్నంగానే వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే శ్రీకాళహస్తికి సంబంధించి అటు సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు ఆవిడని దర్శించుకోవడం అంటే స్వామివారిని దర్శించుకోవడానికి అడ్డగించడంతోనే ఇక్కడ ఆ ఘటన ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. ఇటు పోలీసుల తీరుకు సంబంధించి కూడా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే అటు హిందూ మద్దతుదారులు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు కూడా వాళ్ళు కొంచెం పెదవి విరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే అఘోరాలు అఘోరీలు వస్త్రాలు ధరించే విషయం ధరించడం అనేది ఎక్కడా ఉండదు. ఈవిడ కూడా మొదటి నుంచి వస్త్రాలు లేకుండానే ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరగడం జరిగింది. ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఆమె పూజలు చేయడం, ప్రత్యేకంగా పూజలు చేయడం, దర్శించుకోవడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఒక శ్రీకాళహస్తికి వచ్చేసరికి మీరు ఎందుకు ఇలా అడ్డగించడం జరిగింది అంటే సాధారణ భక్తులను ఎలా అయితే మీరు అంటే మనం పుణ్యక్షేత్రాల్లో మనకి ఒక రూల్ అనేది ఉంటుందని అందరికీ తెలిసిందే, వస్త్రధారణ అనేది అంటే మనకి ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇట్లా వెస్ట్రన్ కావచ్చు లేకపోతే అర్ధనగ్నంగా ఇట్లా వెళ్తానికి కూడా కొన్ని ఆలయాల్లో అంగీకారంగా వాళ్ళైతే ఇవ్వడం జరగదు అనమాట, అనుమతి ఇవ్వడం జరగదు. కానీ ఇలాంటి వాళ్ళని అంటే సాధారణ భక్తులను చూసిన విధంగానే అటు లేడీ అఘోరిని కూడా అదే కోవకి కట్టేయడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అన్ని పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకున్నట్లుగానే శ్రీకాళహస్తిలో కూడా ఆవిడని దర్శనం చేయించుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయితే, ఆవిడ అనుమతించినట్లయితే ఆవిడ వెళ్ళి దర్శనం చేసుకుని ఆ దారిని ఆమె వెళ్ళిపోయేవాళ్ళు. మీరు అడ్డగించడం బట్టే, మీరు అడ్డగించబట్టే ఇక్కడ ఇంత సీన్ అనేది క్రియేట్ అయ్యింది. అక్కడ అంత ఉద్రిక్త వాతావరణం రావడానికి కారణం అక్కడ ఉండే సిబ్బంది కావచ్చు, పోలీసుల తీరే అంటూ కొందరైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి జరిగినట్లయితే ఆవిడ మీద నీళ్లు పోసి ప్రస్తుతానికి ఆమె చేసుకున్నటువంటి ఏదైతే ఆ ప్రయత్నాన్ని ఉన్నో పోలీసులు అయితే భగ్నం చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ మామూలుగా సద్దుమణిగినట్టుగా వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఆవిడని అనుమతిస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఆవిడని అనుమతించకపోతే ఇది ఖచ్చితంగా ఒక వివాదం దశగానో లేకపోతే ఆవిడ మరేదన్నా ప్రయత్నం చేస్తుందా అనేది కూడా ఇక్కడ అందరి మైండ్లో కూడా తిరుగుతున్నటువంటి అనుమానాలు కావచ్చు, ప్రశ్నలు కావచ్చు, ఆందోళనగా కూడా చెప్పవచ్చు. మరి అక్కడ ఏం జరుగుతుందనేది తెలియాలంటే ఇంకా కొంచెం సమయం అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది.